ఇండస్ట్రీ లో వర్ష విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ భోజ్పూరి నటి ఆకాంక్ష దుబే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మార్చి 26న ఆమె హోటల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా మరొక ప్రముఖ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంపత్ మరణంతో బుల్లితెర ఇండస్ట్రీ తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల స్నేహితులు సహనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 7 వివాహం చేసుకున్నాడు అతను. తనను నమ్మి వచ్చిన అమ్మాయిని ఒంటరి చేసి వెళ్ళిపోయాడు. ఆయన స్నేహితులు ఆయనతో కలిసి నటించిన నటులు ఆత్మహత్య వార్త విని జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నడ బులితెర నటుడు సంపత్ జయరాం, వయసు 35, బెంగళూరు సమీపంలో ఉన్న నేలమంగల్లో ఉన్న తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వార్త తెలిసిన తర్వాత కన్నడ బులితెర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. అగ్నిసాక్షి లాంటి పాపులర్ సీరియల్స్లో నటించిన సంపత్ ఇటీవల విడుదలైన శ్రీ బాలాజీ ఫోటో స్టూడియో సినిమాలో కూడా నటించాడు. ఈ సినిమా దర్శకుడు ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించిన సంపత్ సన్నిహితుడు రాజేష్ ధ్రువ. ఆయన మరణాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో సంపత్ గురించి భావోద్వేగత పోస్ట్ పెట్టారు ఆయన. నీవు దూరమయ్యావన్న వార్తను తట్టుకునే శక్తి మాకు లేదు. చాలా సినిమాలు చేయాలి, చాలా గొడవ మిగిలి ఉంది. నీ కళలు నిజం చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా నిన్ను పెద్ద పొజిషన్లో చూడాలి. దయచేసి నోరు మూసుకొని తిరిగిరా అంటూ భావోద్వేగంగా రాసుకొచ్చారు ఆయన. సంపత్తో అగ్నిసాక్షి సీరియల్లో నటించిన విజయ్ సూర్య మాట్లాడుతూ సంపత్ మంచి ఆఫర్ల కోసం ఎదురు చూశాడని, అవకాశాలు రాలేదన్న నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. సంపత్ స్నేహితులు సహనటులు ఆయన మరణం పట్ల దుఃఖం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంపత్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయన ఆత్మహత్యపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సంపత్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన ఎన్ఆర్పురాలో జరిగాయి. సంపత్కి 7 వివాహమైంది. అయితే తనకు అవకాశాలు రాకపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయారని, చివరికి అది పీక్ స్టేజ్కి వెళ్లడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. గత 7 సెప్టెంబర్ కన్నడ బుల్లితెర పరిశ్రమ ప్రముఖ నటుడు మాంజరవి 54 ఆయన్ని కోల్పోయింది. ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన మరణించారు. ఇప్పుడు సంపత్ ఆత్మహత్యకు పాల్పడడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మరణ వార్త విని బుల్లితెర నటినట్లు సినీ పరిశ్రమకు చెందిన అందరూ కూడా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.